ఒక పక్క కరెంట్ ఛార్జీలు మీ ఇష్ట ప్రకారం వేస్తారా, అప్రజాస్వామిక కార్యక్రమాలు చేస్తారా, అది మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా, కడాని ఇవన్నీ పోతే పైన జాతి నిర్వీర్యం అయిపోయే పరిస్థితి, ఎక్కడ చూసినా దేశానికే సరఫరా చేసే పరిస్థితి, మొత్తం ఏదైతే ఉందో దీనిపైన మేము మాట్లాడితే ఇలాంటి జరగకూడదని అడిగితే డ్రగ్ మాఫియా వచ్చి దాడి చేస్తారా, డ్రగ్ మాఫియాకు మీరు ఒత్తాసు పడతారా, అదే అడుగుతున్నాం. అందుకని ఒకటే చెప్తున్న కార్యకర్తలందరికీ, మన వల్ల మనం కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఎవరు ఆధారపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ముందుకు పోదాం. ఇలాంటి పోరాటాలు తెలుగుదేశం పార్టీ చాలా చేసింది, ఇంకా చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం పోరాడతాం. ఆ శక్తి మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి ముందుకు రావాల్సిన కార్యకర్తలు కోరుతున్నా, ప్రజలను కూడా కోరుతున్నా. ఇది మా పోరాటం కాదు, వ్యక్తిగత పోరాటం కాదు, ప్రజాస్వామ్యం పైన దాడి చేసే శక్తులపైన. ఏదైతే స్టేట్ టెర్రరిజం పైన మనం పోరాడవలసిన అవసరం ఉంది. ఎవరైతే మనల్ని కాపాడవలసిన వ్యవస్థ ఇష్టానుసారంగా పక్కదారి పట్టి ఇలాంటి చేసినప్పుడు అలాంటి వ్యవస్థ పైన ఏ విధంగా చేయాలో చేయడం కోసం మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది భావితరాల సమస్య, ఆ విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. జరిగే విషయాలకు భయపడతా కూర్చుంటే మనం అన్నీ జరిగిన తర్వాత నష్టపోయిన తర్వాత మనం జరిగేది ఏం లేదు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ, ఇక్కడే పక్కనే ముఖ్యమంత్రులు, ఇక్కడనే పక్కనే డీజీపీ ఆఫీస్, దీనికంటే ఏం కావాలి మీ కొల్యూషన్ కంటే? ఇక్కడ చూశారు ఎలాంటి కర్రలు తీసుకొస్తారండి, ఇలాంటి సుత్తులు తీసుకొస్తారండి, తెలియదండి మీకు ఇవన్నీ? ఈ రావులు తీసుకొస్తారండి, ఇద్దరైతే ముగ్గురైతే ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. ఏం పాపం చేశారు వాళ్ళు? ప్రజాస్వామ్యాన్ని కాపాడడం వాళ్ళ పాపం? చూడండి, ఫుల్ బేర్ సీసాలు తీసుకొస్తారా మీరు? ఏమనుకున్నారు మీరు? అంటే తాగిచ్చి ఇలాంటి మూకం తీసుకొచ్చి, రౌడీ మూకం తీసుకొచ్చి, రౌడీలు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారా? మీ కథ తమాషా అనుకుంటున్నారు మీరు? ఇలాంటి రౌడీలు నా జీవితంలో చాలామంది చూశా. నేను రౌడీలకు భయపడను, మాఫియాలకు భయపడను. న్యాయం కోసరం, ధర్మం కోసరం అవసరమైతే ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటా. ప్రాణాలు పోయినా భయపడను, కానీ ఇష్టానుసారంగా చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇలాంటి రౌడీలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరో పిలిస్తే వచ్చి రౌడీ చేస్తే కడాన నాశనం అయ్యేది మీరు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇష్టానుసారంగా పోయే ప్రతి ఒక్క నాయకుడిని హెచ్చరిస్తున్నా. ఈరోజు ఒక ఆర్టికల్ వస్తే చూశాను, ఆలే స్టేట్ నేషనల్ లెవెల్లో ఒక సర్వే చేశారు, ఎక్కువ ప్రజల్లో వ్యతిరేకత ఉండేది ఎమ్మెల్యేల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజాప్రతినిధుల పైన ఆగ్రహం ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, 28.5%. వాట్ ఇట్ ఇండికేట్స్? ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ ఊర్ల పైన పడి, ప్రజల పైన పడి దౌర్జన్యాలు చేస్తూ అడ్డం వస్తే ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తారా మీరు? మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారా మీరు? ఎవడిచ్చాడు మీకు అధికారం? మేము బయట వచ్చే అధికారం మాకు లేదా? మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? తమాషా అనుకుంటున్నారు. ఇలాంటి చాలా చూశాం. ఇది ఒక ఫేస్, ఇది వీళ్ళు ఇష్ట ప్రకారం తయారయ్యారు. తప్పకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది నా పోరాటం కాదు, నా కోసరం పోరాటం కాదు. ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీ నిరసన తెలియజేయండి, మనందరం కలవాల్సిన అవసరం ఉంది, ప్రజా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం ఏకపక్షంగా ఎవరు చెప్పక్కర్లేదు. రేపు మీ ఆఫీసులు మీరు క్లోజ్ చేయండి, మీ కాలేజీని మీరు క్లోజ్ చేయండి, ప్రభుత్వం కావాలనుంచి బలవంతం చేసినా చేయకుండా మీరు నిలబడాల్సిన కోరుతున్న. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, భవిష్యత్తు భావితరాల భవిష్యత్తును కాపాడదాం. దానికి రమ్మని చేతులెత్తి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సినగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఆవేదనతో బాతో ఈ పిలిపిస్తున్నా. ఇట్ ఈస్ క్లియర్ ఆర్గనైజ్డ్. ముఖ్యమంత్రి డీజీ ఇద్దరు కొల్లుడై చేశారు. పోలీసు వ్యవస్థ ప్రభుత్వం కావాలని కలిసి చేసిన వ్యవస్థ ఇది. ఇది వ్యవహారం. నేను ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తడా? ఏమడిగా నేను? మా ఆఫీస్ పైన దాడి చేస్తున్నారని చెప్పడానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడా? గవర్నర్ ఫోన్ ఎత్తారా? కేంద్ర మంత్రి ఫోన్ ఎత్తారా? హోమ్ మినిస్టర్ గారు ఫోన్ ఎత్తారు? అంటే వాళ్ళందరూ ఫ్రీ, ఈయన బిజీ అంటే ఏంటి? ముఖ్యమంత్రి ఈయన లాలోచి పడి దాడులు చేస్తే భయపడతాం, కేసులు పెడితే భయపడతాం, అది ఏం చేసిన పని చూస్తా. ఆ విషయం చెప్తున్న ప్రజలకి, నా కోసరం కాదు, మీకోసరం, ప్రజల కోసరం, రాష్ట్రం కోసరం, భావితరాల కోసరం. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రిని నేను చూడలేదు, ఏ వ్యవస్థను నేను చూడలేదు. ఇది ఫస్ట్ టైం ఇది నేను చూస్తున్నాను.